లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు భార్యాభర్తలు కలిసినప్పుడు అబార్షన్స్ ఎందుకు అవుతాయి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. ఎవరైతే డౌట్స్ క్వరీస్ ఉన్నా కూడా అంటే కమెంట్ సెక్షన్లో మీరు సింపుల్గా ఒక సెంటెన్స్లో ఆన్సర్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది. మీరు అడిగే క్వశ్చన్స్కి నేను ప్రాపర్గా ఆన్సర్ చేయలేకపోతున్నాను, కాబట్టి కింద స్క్రోల్ అయ్యే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా నాకు కాల్ చేసి మీ డౌట్స్ క్వరీస్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి టాపిక్లో వెళ్ళిపోదామా. జనరల్గా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎందుకు అబార్షన్స్ అవుతాయి, ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎందుకు అబార్షన్స్ అవుతాయి అనే విషయం గురించి చూసినట్లయితే, ఆహార పదార్థాలు తీసుకోవటం వలన, లేదంటే వ్యాయామాలు చేయటం వలన, లేదంటే ఇంకేదైనా ఎఫెక్ట్స్ వల్ల, భార్యాభర్తలు కలవటం వలన అబార్షన్స్ అయ్యాయి అని చెప్పుకోవటం ఎంతవరకు నిజాలు కాదనమాట. ఇవన్నీ కూడా అపోహలే. ఎందుకు అబార్షన్స్ అవుతాయి అనే విషయం గురించి చూసినట్లయితే, ఎగ్ క్వాలిటీ లేకపోయినా, కణాల క్వాలిటీ లేకపోయినా, షెడ్ లాగా ఏర్పడుతుంది కదా ఎండోమెట్రియంలో, ఆ షెడ్ కరెక్ట్ స్ట్రక్చర్లో లేకపోయినా కూడా ఆ తానంటక అదే అబార్షన్స్ అవుతూ ఉంటుందన్నమాట. రికరెంట్ అబార్షన్స్ లాగా అయిపోతుంటాయన్నమాట. అంటే తానంతరకు అదే అబార్షన్ కడుపులో ఉంచుకోదన్నమాట ఆ బేబీని. ఇలాంటప్పుడు హార్ట్ బీట్ లేకపోవటము, లేదంటే తానంతర అదే బ్లీడింగ్ అవ్వటము జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక ఫీమేల్ వల్ల వచ్చే ప్రాబ్లం అయితే కాదు, ఇది ఎగ్ యొక్క క్వాలిటీ సరిగా లేకపోవటము, కణం యొక్క క్వాలిటీ సరిగా లేకపోవటం, బేబీ యొక్క అన్స్ట్రక్చరల్ డెవలప్మెంట్ వల్ల జరిగేది అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అంతేకాని ఆహార పదార్థాలు తీసుకోవటం వలన, భార్యాభర్తలు కలవటం వలన, లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేయటం వలన, ఈ కొన్ని కొన్ని అపోహలు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, వెయిట్ లిఫ్ట్ చేశావు అందుకే అవుతుంది, ఈ సమయంలో ఈ ఆహార పదార్థాలు తీసుకోకూడదు అందుకే నాకు హీట్ ఎక్కువైపోయి అబార్షన్ అయిపోయింది అని చెప్పేసి ఎన్నో అనుకుంటూ ఉంటారనమాట. సో ఇది సైంటిఫిక్గా నిజాలు కాదు. ఏదైతే స్ట్రక్చరల్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా ఉండొచ్చు, అంటే కన్సాంగనేట్ మ్యారేజెస్ అంటారంట, మేనమామలు చేసుకోవటం, అంటే ఆ కణాలు ప్లస్ ఈ అండంతో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఈ క్రోమోజోమల్ డిఫార్మిటీస్ వల్ల, అబ్నార్మాలిటీస్ వల్ల బేబీ యొక్క స్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కూడా అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది ఫస్ట్ 3 మంత్స్లో ఎక్కువగా చూస్తూ ఉండే అబార్షన్స్. నెక్స్ట్ కొన్ని కొన్ని కేసెస్లో, అంటే ఎవరికైతే బీపీ షుగర్తో బాధపడుతున్నారు, అంటే బీపీ షుగర్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువైపోవటం, అంటే ఎక్కువగా హైపర్టెన్షన్, బీపీ ఎక్కువైపోవటం, షుగర్ పెరిగిపోవటం, జెస్టేషనల్ డయాబెటీస్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో షుగర్ రావటం, ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకా కొందరిలో గర్భాశయంచి లూజ్ అవ్వటం, గర్భాశయంలో ఏదైనా ట్యాస్ ఉండటం, ఏదైనా చీలికలు ఉండటం, ఇలా ఉండటం వలన తానంతరగా అదే అబార్షన్ అయితే ఉంటుంది కొన్ని కేసెస్లో. సో ఇలాంటి అంటే ఎల్డర్లీ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా బేబీ యొక్క వెయిట్ ఎక్కువయ్యే కొద్ది ఆ యొక్క ట్యారింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళలో కూడా ఉమ్మనీరు లీక్ అయిపోవటం, లేదంటే అబార్షన్ అవ్వటం చూస్తూ ఉంటాం. అంటే 4th మంత్ నుంచి 6th మంత్, 4th, 5th, 6th మంత్ వరకు కూడా ఇలాంటి కేసెస్ వాళ్ళకి ఎక్కువగా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవాలంటే ప్రాపర్గా గైనకాలజిస్ట్ రిఫరెన్స్ అనేది చేసుకోవాలి. అంతేకాకుండా డాక్టర్ గారు చెప్పిన ఎన్టీ స్కాన్స్ కావచ్చు, నార్మల్ స్కాన్స్ కావచ్చు, మీ యొక్క తరచూ అంటే డాక్టర్ గారు ఎప్పుడైతే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉన్నారో ఆ స్కాన్స్ అన్నీ కూడా ప్రాపర్గా తీసుకోవటం ఎంతో మంచిది. ఎందుకంటే దెన్ అండ్ దేర్ మనం క్లారిఫై చేసుకుని ఎక్కడ ప్రాబ్లం అనేది, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, లైక్ ట్యారింగ్ అంటే గర్భాశయం ఏదైనా చీలిక అంటే ఎక్కువగా లూజన్ అయిపోయిన దాన్ని స్టిచ్చెస్ చేసేసి టైటన్ చేయటం, ఇలాంటి ఎన్నో మనకి ఆధునిక టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉండాలి అంటే మీరు ప్రాపర్ గైనకాలజికల్ రిఫరెన్స్ అనేవి, కన్సల్టేషన్స్ అనేవి చేస్తూ ఉండాలి. సో దీంతోపాటు తగిన ఆహార పదార్థాలు, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే జాగ్రత్తలు కూడా వహించవలసిన అవసరం ఎంతో ఉంటుంది. లైక్ హెల్దీ ఫుడ్స్ని తీసుకోవటం, ఎక్కువగా హైడ్రేటెడ్గా ఉండటం, అంటే వాటర్ కంటెంట్ని మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ని పర్ డేకి తీసుకోవటం, వాటర్ నథింగ్ బట్ ఫ్లూయిడ్ కంటెంట్ ఫుడ్స్ లైక్ ఏదైనా కూడా జ్యూసెస్ కావచ్చు, కోకోనట్ వాటర్ కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, ఏదైనా కూడా వాటర్ కంటెంట్ని ఎక్కువగా తీసుకుంటే బాడీ హైడ్రేటెడ్గా ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇన్ఫెక్షన్స్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటారనమాట, అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో.
అంటే మినిమల్ ఎక్సర్సైజెస్ కూడా అడ్వైజబుల్. లైక్ మీ యొక్క హెల్త్ కండిషన్ బట్టి మీకు ఏ హై రిస్క్ లేకపోతే మీరు నార్మల్ ఎక్సర్సైజెస్ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే గైనకాలజిస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఒపీనియన్ బట్టి మీ ఎలాంటి ఎక్సర్సైజెస్ అనేవి సూటబుల్గా ఉంటాయి అనేది క్లారిఫై చేసుకుని ఫాలోఅప్ చేయండి. దీనికంటే ముందు ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రీనేటల్ మెడికేషన్స్. లైక్ ఎవరికైతే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది హెల్దీగా ఉండాలి అంటే ప్రీనేటల్ మెడికేషన్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లైక్ ఫోలిక్ యాసిడ్ కావచ్చు, ఐరన్, కాల్షియం, ఈ విధంగా అన్ని ఐరన్ సప్లిమెంట్స్ కావచ్చు, న్యూట్రిటివ్ సప్లిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బేబీకి యాజ్ వెల్ యాజ్ మదర్కి కూడా ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఎందుకు అబార్షన్స్ అవుతాయి, ఎంతవరకు అపోహలు, ఎంతవరకు నిజాలు అనే విషయం గురించి మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే క్లియర్గా డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.